कन्याकुमारी नुंची काश्मीर वरकू राहुल तलपेट्टिन भारत जोड़ो यात्रा तेलुगु गड्डपै प्रवेशिंचिंदी। प्रस्तुतं एपीलो अडुगुपेट्टिन राहुल पादयात्र त्वरलो तेलंगाणालो मोदलवुतुंदी। तेलुगु राष्ट्रालो भारत जोड़ो प्रभावं एला उंटुंदी अन्न विषयंपै चर्च नडुस्तोंदी। राष्ट्र विभजन तर्वात तेलुगु राष्ट्रालो कांग्रेस आशिंचिन स्थायिलो लेदु। इप्पुडु राहुल पादयात्र तर्वातैना पुंजुकुंटुंदा लेदा अनेदि तेलाली। भारत जोड़ो यात्र एपीलोकी प्रवेशिंचिंदे। इप्पटिके राष्ट्रंलो जवसत्वालु कोल्पोयिन कांग्रेस राहुल यात्रपै गंपेडासलु पेट्टुकुंदे। मरि प्रजलु एला स्पंदिस्तारु, एलांटि प्रभावं उंटुंदनेदि चूडाल्सिंदे। राहुल गांधी भारत जोड़ो यात्र एपीलोकी प्रवेशिंचिंदि। शुक्रवार उदय 7 गंटलकु कर्नाटकलोनी चित्रदुर्ग जिल्ला रामपुरालो प्रारंभमैन आयन पादयात्र अनंतपुरं जिल्ला डी हीरेहाल सरिहद्दुकु चेरुकुंदि। राहुल गांधी की आंध्रप्रदेश पीसीसी अध्यक्षुडु शैलजनाथ, माजी पीसीसी अध्यक्षुडु रघुवीरा रेड्डी सहा पलुवुरु नेतलु कार्यकर्तलु घनस्वागतं पलिकारु। अनंतरं डी हीरेहाल्लोनी मारेम्मगुडि वद्द राहुल गांधी विश्रांति तीसुकुन्नारु। सायंत्रं 4:30 गंटल नुंचि 6:30 वरकु यात्र कोनसागिंदि। आ तर्वात अनंतपुरं जिल्ला उबलापुरंलो आगिंदि। रात्रिकि बळ्ळारि जिल्लालोनी हलकुंदि मठ समीपंलो राहुल गांधी बस चेशारु। शनिवार उदयं बळ्ळारि मार्गंलो राहुल गांधी यात्र कोनसागुतुंदि। एपीलो कोंत दूरं वरकु मात्रमे राहुल गांधी यात्र उंटुंदि। कर्नाटक नुंचि अनंतपुरंलोकि एंटर् अय्यि मळ्ळी कर्नाटकलोकि भारत जोड़ो यात्र प्रवेशिस्तुंदि। बळ్ళారి రాయచూర్ మీదుగా సాగుతుంది। ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది। ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది। 24-25న పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది। 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి కొనసాగుతుంది। ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది। మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు। కర్ణాటకలోని రాయచూర్ నుంచి మక్తల్లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది। ఆ తర్వాత దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్, జోగిపేట్, శంకర్పేట్, మదనూర్ల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది। హైదరాబాద్లో రాహుల్ గాంధీ పాదయాత్రపై రూట్ మ్యాప్ ఖరారు చేశారు। ఆరాంఘర్, బహదూర్పుర, చార్మినార్, అఫ్జల్గంజ్, మౌజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట్ జంక్షన్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఎల్, పటాన్చెరులో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుంది। రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఏపీ సరిహద్దులో భారీ స్వాగతం లభించింది। ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగుతుంది। తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణా నది బ్రిడ్జ్ మీదుగా రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ కానున్నారు। హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా మద్నూర్ వరకు ఈ పాదయాత్ర సాగుతుంది। రూట్ మ్యాప్ ప్రకారం మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్పుర, చార్మినార్, అఫ్జల్గంజ్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, ఇందిరాగాంధీ విగ్రహం, బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట్ జంక్షన్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఎల్, పటాన్చెరు, ఔటర్ రింగ్ రోడ్, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్నూర్ల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది। కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది। మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే ఊపు కొనసాగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నేతల్ని మోహరిస్తోంది। ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోనూ భారత్ జోడో యాత్ర సక్సెస్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి। ఏపీలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగే ఈ యాత్రను సమన్వయం చేసే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు। తెలంగాణలో యాత్ర బాధ్యతలు కూడా ఆయన సమన్వయం చేయబోతున్నారు। తెలుగు రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రను సక్సెస్ చేయాలని ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి। రాహుల్ పాదయాత్ర మళ్లీ పార్టీని, క్యాడర్ను పునరుత్తేజితం చేస్తుందని నేతలు భావిస్తున్నారు। తెలంగాణతో పోలిస్తే ఏపీలో కాంగ్రెస్కు ఆక్సిజన్ అత్యవసరం। విభజన తర్వాత కాంగ్రెస్ అంటేనే ఏపీ ప్రజలు మండిపడుతున్నారు। మరి ఏపీ ప్రజలకు రాహుల్ ఎలాంటి సందేశం ఇస్తారు, విభజన హామీలపై ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది। విభజన జరిగిన తీరు, ఆనాటి పరిస్థితిని రాహుల్ ప్రస్తావిస్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది। వివిధ వర్గాలతో మాట్లాడనున్న రాహుల్ ప్రత్యేక హోదా లాంటి ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెబుతారనేది కూడా ఆసక్తికరమే। ఏపీ కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఇనాక్టివ్గా ఉన్నారు। ఇప్పుడు రాహుల్ పాదయాత్రతో అయినా ఎంతమంది యాక్టివ్ అవుతారనేది చూడాలి। రాహుల్ జోడో యాత్ర తర్వాత ఏపీలో పార్టీ పరిస్థితిపై క్లారిటీ వస్తుందని పీసీసీ భావిస్తోంది। పూర్వమైన ఆదరణ ఉంది, ప్రజలు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ లాగే కాకుండా ఇందిరాగాంధీ మనవనిలాగా, రాజీవ్ గాంధీ కొడుకులాగా, ఈ దేశానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తిలాగా చూస్తారు। సో ఎవరిబడి కమిట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, అసలు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి। మరి రాహుల్ యాత్ర తర్వాత ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి। కాంగ్రెస్ తమకు అన్యాయం చేసిందని బలంగా నమ్ముతున్న ఏపీ ప్రజల్ని రాహుల్ ఎలా కన్విన్స్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది। కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీకి తమ శక్తి చాటుకునే ఉద్దేశంతో రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు। ఇప్పటికే రాహుల్ రూట్ మ్యాప్, యాత్రలో పాల్గొనే నేతలు, వారికి బాధ్యతలు అప్పగింత పూర్తయింది। ఏపీలో 4 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది। ఆంధ్రప్రదేశ్లో మొత్తం 100 కిలోమీటర్ల మేర 4 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనున్నట్టు తెలుస్తోంది। భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు। అక్టోబర్ 24న మక్తల్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించనున్న పాదయాత్ర 13 రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనుంది। 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు।
చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ఈ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కోసం మొదటిగా ఖరారు చేసిన రూట్ మ్యాప్ తో పెద్దగా ఉపయోగం ఉండదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ మీదుగా సాగే యాత్రతో పెద్దగా ఉపయోగం ఉండదని శంషాబాద్, రాజేంద్రనగర్, మేదిపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి, సంగారెడ్డి మీదుగా రాహుల్ పాదయాత్ర సాగేలా మార్పులు చేయాలని పీసీసీ కోరింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంగారెడ్డి నియోజకవర్గంలో 30 కిలోమీటర్లు ఉంటుంది. రాహుల్ పాదయాత్రలో అన్ని కులాలు మతాల ప్రజలను భాగస్వామ్యం చేస్తామని నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమై అన్ని వర్గాల సమస్యలు తెలుసుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. స్థానిక పార్టీ నేతలతో చర్చించి నియోజకవర్గంలో యాత్ర విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల మీద రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఒక ఇంట్రెస్టింగ్ ఒక మీడియా విషయం, ఒక సమస్య మాట్లాడుకోవటానికి కానీ ఓటులు వస్తాయా, కొత్త నాయకులు ఎవరైనా చేరతారా, అవన్నీ చూస్తే చాలా కష్టం మాత్రం అనిపిస్తుంది. ఈ పాదయాత్ర ఇంపాక్ట్ ఏమన్నా తెలంగాణ మీద ఉంటుందా అది సమయం చెప్పాలి. తెలంగాణలో బలమైన ఆర్గనైజేషన్ ఉన్నారా, నాయకులు ఇంకా ఉన్నారా, దాన్ని బట్టి రాబోయే బై ఎలక్షన్లో కాంగ్రెస్ బలం ఎంత, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఇంపాక్ట్ ఎంత తెలుగు రాష్ట్రాల మీద స్పష్టత వస్తుంది. తెలంగాణలో రాహుల్ పాదయాత్రను వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలనేది టీ కాంగ్రెస్ టార్గెట్. అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నా నేతల మధ్య అనైక్యత కొంపముంచుతోంది. మరి జోడో తర్వాత అయినా నేతలు కలిసి పనిచేస్తారా లేదనేది చూడాలి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మునుగోడు ఉప ఎన్నికకు రాహుల్ యాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుందనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని నేతలంతా నమ్మకంగా ఉన్నారు. ఏం జరుగుతుందనేది తేలాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సరైన సమయంలో సరైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఉన్నట్లయితే బాగుండేది, కానీ ఇప్పటికే అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఆ మారిపోయినటువంటి పరిస్థితులు ఈ జోడో యాత్రతో చక్కదిద్దవచ్చా, సరిదిద్దటం సాధ్యమవుతుందా, మునుగోడు ఉప ఎన్నికలో ఈ యాత్ర ప్రభావం చూపుతుందా అంటే కొంచెం అనుమానాలుగానే ఉంటాయనేది మనం చెప్పక తప్పదు. భారత్ జోడో యాత్ర కోసం కొన్ని రాష్ట్రాలపై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వచ్చి తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర అయ్యాక కూడా నేతల్లో మార్పు రాకపోతే కఠిన చర్యలు కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి సీనియర్ల వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ తీసుకుని రాహుల్తో అన్ని వర్గాలను మాట్లాడించాలనేది నేతల ఉద్దేశం. ఇప్పటికే వరంగల్ సభలో రాహుల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్కు పూర్తి అవగాహన ఉంది. ఈ పాదయాత్ర తర్వాత ఏ నేత ఏంటనే సంగతి పూర్తిగా తెలిసిపోతుంది. తర్వాత నేతలు గతంలో మాదిరిగా ఢిల్లీ వెళ్లి కథలు చెబితే వినే పరిస్థితి ఉండదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ముందుకెళ్తున్నారు రాహుల్. కొన్ని చోట్ల అనూహ్యంగా షెడ్యూల్ మారుస్తూ లోకల్ నేతలకు షాక్లు ఇస్తున్నారు. తెలంగాణలో కూడా నేతల సంగతి ఏంటో తెలుసుకునేలా అనుకోని విధంగా కార్యకర్తలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వచ్చనే అంచనాలున్నాయి. 13 రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్న రాహుల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో వ్యూహం ఖరారు చేస్తారనే అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్కు రాహుల్ పాదయాత్ర చాలా కీలకం. అగ్రనేత ఇన్ని రోజులు మకాం వేసిన తర్వాత కూడా ఓట్లు తెచ్చుకోలేకపోతే ఖచ్చితంగా స్థానిక నేతల వైఫల్యమే అవుతుంది. అందుకే నేతలంతా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉంది. బీజేపీది వాపే కానీ అసలు పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య అనే అంచనాలున్నాయి. అయితే నేతల వ్యవహార శైలి కారణంగానే పార్టీ పలచనవుతోంది. ఆ పద్ధతి మారాలని రాహుల్ నేతలకు గట్టిగా చెప్పే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికలకు కూడా తెలంగాణ నుంచి మంచి కాంట్రిబ్యూషన్ ఉండాలనే కోణంలో జోడో యాత్ర సాగనుంది. దేశంలో అధికారంలోకి రావాలి అంటే తెలంగాణ లాంటి మంచి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో బలపడడం కాంగ్రెస్ కు అత్యవసరం. ఆ దిశగానే కార్యాచరణ ఉందే. అయితే స్థానిక నేతలు అనుకున్నంతగా పనిచేయటం లేదన్న అసంతృప్తి ఏఐసీసీలో ఉంది. రాహుల్ యాత్ర తర్వాత అయినా ఆ అభిప్రాయం మారుతుందా, నేతలు పద్ధతి మార్చుకుంటారా అనేదే కీలకం. రాహుల్ గాంధీ మునుగోడు ప్రచారంపై ఓ కన్నేసే అవకాశం ఉంది. నేతలు తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారన్న అంశంపై రోజువారీ సమాచార సేకరణ చేస్తారని తెలుస్తోంది. అదే గనక జరిగితే నేతల జాతకం, పార్టీ భవిష్యత్ వ్యూహంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ పాదయాత్ర అంచనాలకు అందకుండా సాగుతోంది. పాదయాత్ర పూర్తయ్యే నాటికి కొత్త రాహుల్ని దేశానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మొదలైన భారత్ జోడో ఆ దిశగానే ముందుకెళ్తోంది. రాహుల్పై ఇప్పటిదాకా ప్రత్యర్థులు చేసిన ప్రచారానికి భిన్నంగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇప్పటికే పాదయాత్ర పూర్తయిన కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాహుల్ సామాన్యులతో బాగా మమేకమయ్యారు. రాహుల్ గాంధీ గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక మహానాయకురాలు మనవడే కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిగా ఆయనదైన
ముద్ర వేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడమే పెద్ద విషయం అనుకుంటే రాహుల్ సింప్లిసిటీ అందరిని ఆకట్టుకుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరితోనూ రాహుల్ బాగా కలిసిపోయారు. దీంతో రోజు రోజుకి యాత్రకు స్పందన కూడా పెరుగుతూ వచ్చింది. నేతలు క్యాడర్ పక్కన ఉన్నా రాహుల్ మాత్రం నేరుగా జనంలోకి వెళ్లి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల ప్రజాభిప్రాయంపై రాహుల్ లోకల్ లీడర్లకు క్లాసులు కూడా పీకిన ఘటనలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అవే సీన్లు రిపీట్ అయితే ఇక్కడ ఎక్కువ అక్షింతలు పడే అవకాశాలున్నాయి. కేరళలో లెఫ్ట్ పార్టీలు బయటపడి మా దగ్గర ఇన్ని రోజులు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించాయంటే రాహుల్కు ఏ రేంజ్లో స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోనూ యువతరం ఎక్కువగా కనెక్ట్ అయింది. కాంగ్రెస్కు కొత్త తరం ఓటర్లు దూరం అయ్యారనే ప్రచారం తరుణంలో యువత ఈ స్థాయిలో రాహుల్ యాత్రకు తరలిరావడం హస్తం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఇంటరాక్షన్ సెషన్లు కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. రాహుల్ కూడా రోజు రోజుకి రాటుదేలుతున్నారు. ఆయన స్వయంగా కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఇమేజ్ మారడానికి రాహుల్ యాత్రకు మించిన మంచి అవకాశం లేదు. దీన్ని లోకల్ నేతలు ఎంత క్యాష్ చేసుకుంటారనేదే కీలకం. తెలుగు రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రంలో అధికారం దక్కుతుందనేది కాంగ్రెస్ కొంతకాలంగా నమ్ముతున్న అంశం. ఈ రాష్ట్రాల్లో బలహీనపడితే ఎంపీ సీట్లు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. ఎంతో రిస్క్ చేసి రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ రెంటికి చెడ రేవడి అయింది. ఏపీలో రావని ముందే తెలిసినా తెలంగాణలోనూ పార్టీ బలహీనపడడంతో కోలుకోలేని దెబ్బపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. పీసీసీల అభిప్రాయం తీసుకుని మరీ షెడ్యూల్ ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత కూడా సరైన రిజల్ట్ రాకపోతే లోకల్ లీడర్స్ని బాధ్యులను చేయడం ఖాయం. గాంధీ కుటుంబానికి ఇందిర టైం నుంచి తెలుగు గడ్డతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ బీజేపీ హయాంలో విభజన చట్టం అమలు కాలేదని ప్రస్తావిస్తూ మళ్లీ ప్రజల్ని తమవైపు తిప్పుకోవడమే కాంగ్రెస్ టార్గెట్. దీనికి అనుగుణంగా రాహుల్ ఏమైనా కొత్త హామీలు ఇస్తారా, ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనే ఆసక్తి అందరిలో ఉంది. రాహుల్ గాంధీ కూడా తెలుగు రాష్ట్రాలపై కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతుల్ని రాహుల్ చెవిన వేశారు. ఈసారి గతంలో మాదిరిగా ఉండదని, నేతలు అంచనాలు అందుకోలేకపోతే మార్పులుంటాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో రాహుల్ అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టడం, మరి వారి వెంట లక్షలాదిగా ఆ పాదయాత్రలో పాల్గొని మరి పాదయాత్రలో సంఘీభావం తెలుపుతూ వారిని ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు కనివిని ఎరిగినటువంటి ఈ పాదయాత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ దేశ నాయకుడు చేయనటువంటి సాహసం. రాహుల్ పాదయాత్రను మొదట్లో లైట్ తీసుకున్న పార్టీలు కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు రాహుల్ యాత్రపై ఓ కన్నేశాయి. కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకుండా కౌంటర్ వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే పాదయాత్ర పూర్తయిన రాష్ట్రాల్లో రాహుల్కు మంచి స్పందన వచ్చిందని ఫీడ్బ్యాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. దాన్ని నేతలు ఎలా క్యాష్ చేసుకుంటారనేదే కీలకం. ఇప్పటికే క్యాడర్ యాక్టివ్గా ఉన్నా నేతల నిర్వాహంతోనే పార్టీ బలహీనపడింది. ఇప్పుడు రాహుల్ యాత్రను కూడా ఉపయోగించుకోలేకపోతే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో రాహుల్ టూర్ చర్చనీయాంశమైంది. రాహుల్ టూర్ మునుగోడు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాల్సి ఉంది. మాణిక్ ఠాకూరే పోయాను, మహేష్ కూడా వచ్చాడు, మేమందరం పోయాను, పొన్నం వచ్చిండు, చాలా బాగా స్పందన ఉన్నది రా బాబు. ఎప్పుడు వస్తాడు రాహుల్ గాంధీ, ఎప్పుడు వస్తాడు మా దగ్గర, డేట్లు అడుగుతున్నారు, ఆ టైం అడుగుతున్నారు. అంత స్పందన ఉన్నది, ఎందుకంటే కేరళ కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో వచ్చిన స్పందన చూసి రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆడోళ్ళు అడుగుతున్నారు, మొగోళ్ళు అడుగుతున్నారు. రాహుల్ పాదయాత్ర కారణంగా పార్టీ పుంజుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో సీట్లు వస్తాయని నేతలు అంచనా వేస్తున్నారు. గతంలో మాదిరిగా 39 ఎంపీ సీట్లు కాకపోయినా కనీసం 2 రాష్ట్రాల్లో 25 సీట్లు వచ్చినా బలపడినట్లే అనే అంచనాలున్నాయి. తెలంగాణలో గతంలో కంటే ఎంపీ సీట్లను వీలైనంత పెంచుకోవడం అత్యవసరం. కనీసం రాహుల్ యాత్రలో అయినా నేతలు కోఆర్డినేషన్తో పనిచేసి క్యాడర్కు మంచి సందేశం పంపుతారా లేదా అనేదే అసలు విషయం. ఇప్పటికీ కొన్ని చోట్ల రాహుల్ పాదయాత్రపై క్యాడర్కు నేతలు సమాచారం ఇవ్వలేదు. ఇలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్ని చోట్ల సీనియర్లు కూడా పీసీసీల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా పార్టీ కార్యక్రమాన్ని ఓన్ చేసుకోకుండా ఎవరో బొట్టు పెట్టి పిలవాలని కోరుకోవడం పైత్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. నేతలు ఇప్పటికైనా మారి రాహుల్ని ఆదర్శంగా తీసుకుని జనంలో తిరగాలని క్యాడర్ కోరుకుంటోంది. మొదట ప్రజల్లోకి వెళితేనే వాళ్ళేమనుకుంటున్నారో తెలుస్తుంది. అంతేగాని పార్టీ ఆఫీస్కు కూడా రాకుండా ఎవరిని కలవకుండా వ్యూహరచన ఎలా చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. రాహుల్ పాదయాత్ర ఈ పరిస్థితి మారిస్తే ఖచ్చితంగా విజయవంతమైనట్టే లెక్క.